పైబడిన వారిలో కంటి సమస్యలు ఎదురవుతాయి. అందులో శుక్లాల సమస్య ఒకటి. అసలు ఈ సమస్యకు గల కారణాలు, నివారణ మార్గాలు ఏంటో దీని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులోనూ గ్లకోమా, శుక్లాల సమస్యతో బాధపడుతున్న వారు ఈ సమస్యకు అనేక కారణాలు అయ్యుండొచ్చు. అందులో ఒకటి అధిక బరువు, మధుమేహములు కూడా ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి మీ కళ్ళను కాపాడుకోవచ్చు. అసలు శుక్లం అంటే ఏమిటి? ఓ రకంగా చెప్పాలంటే మన కన్ను కెమెరా లాంటిది. కెమెరాలో లెన్స్ ఎలానో మన కళ్ళల్లో కూడా అలాంటి ఓ నిర్మాణం ఉంటుంది. అది సహజమైన లెన్స్ అద్దంలా పారదర్శకంలా బయట నుంచి కాంతి కిరణాలను లోపలికి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని గుండా కాంతి ప్రయాణించడం వల్ల మనకు చూపు కనపడుతుంది. అయితే వయసు పైబడే కొద్దీ ఈ లెన్స్ గట్టిపడి లోపలికి కాంతి ప్రయాణించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇదే శుక్లం. లక్షణాలు: కంటి సమస్యలు ఉన్నవారు కళ్ళు ఎర్రబడడం, కళ్ళు దురద పెట్టడం, చికాగ్గా ఉంటాయి. దీంతో కళ్ళు ముసుకమసుకగా కనిపిస్తుంటాయి. శుక్లాలు ఏర్పడుతున్న తొలి దశల్లో కళ్ళ ముందు ఒక వస్తువు పలు వస్తువులుగా కనపడుతుంది. చూపులో స్పష్టత తగ్గుతుంది. కటకం మధ్య భాగంలో శుక్లం ఏర్పడుతుంటే రాత్రిపూట చూపు ఉన్నట్లుండి తగ్గినట్లు ఉంటుంది. ఎవరికి వస్తుందంటే ఓ వయసు వచ్చేసరికి దాదాపు అందరికీ కంట్లో శుక్లాలు ఏర్పడతాయి. పెద్ద వయసు కావటం శుక్లాలు ఏర్పడడానికి ఓ కారణం. అయితే కొంతమందికి వంశపార్య పరంగా ముందే వస్తుంటాయి. స్టెరాయిడ్లు, కంటిగాయాలు, మధుమేహం కూడా శుక్లాలు ఏర్పడటానికి కారణం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంటి సమస్యలతో బాధపడేవారు ముందు అందుకు కారణమయ్యే సమస్యలను, అంటే అధిక బరువు, మధుమేహం వంటి వాటిని తగ్గించాలి. అదేవిధంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో కాసేపు అలా ఉండాలి. దీంతో కళ్ళు పొడిబారడం అనే సమస్య తగ్గిపోతుంది. అయితే మరీ చల్లగాలి, తేమే తగలకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. మధుమేహం కారణంగా డయాబెటీస్, రెటినోపతి వల్ల కంటి వెనుక భాగంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ కారణంగా కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డైట్ పాటించాలి. మందులతో పరిష్కారం ఉంటుందా? శుక్లాలు తగ్గించుకునేందుకు మందులేవీ లేవు. ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉన్నాయి చెప్తున్నారు, కానీ వాటి ద్వారా ఖచ్చితంగా సమస్య తగ్గుతుందనేది చెప్పలేం. కాబట్టి ఆపరేషన్ ఒక్కటి దీనికి పరిష్కారం. ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలంటే శుక్లాల వల్ల చూపు ఇబ్బందిగా ఉంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు. శుక్లం మొదలైన కొద్ది రోజుల్లోనే సర్జరీ చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే మరీ అవసరం అనుకున్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఇదివరకటి రోజుల్లో శుక్లం ముదిరినప్పుడే ఆపరేషన్ ద్వారా శుక్లాన్ని బయటకు తీసేవారు. కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు. కఫేకో, ఎమల్సికో ఫికేషన్ అనే విధానంలో కనుగుడ్డు పైపొర మీద చిన్న రంధ్రం చేసి దాని గుండా సూది లాంటి పరికరాన్ని లోపలికి పంపి శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ సన్నని రంధ్రం నుండే వాటిని బయటకు తీస్తారు. కొత్త టెక్నాలజీకి అందుబాటులోకి వచ్చిన తరుణంలో శుక్లం బాగా ముదిరిపోకముందే చూపు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవడం ఉత్తమం. సర్జరీ సమయంలో మత్తుమందు. ముందు కాలంలో సర్జరీ చేసేటప్పుడు ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాటి అవసరం లేకుండా కేవలం కంట్లో చుక్కల మందు వేసి ఆపరేషన్ పూర్తి చేసే వెలుసుబాటు ఉంది. దీన్ని టాపికల్ అనాస్టియోసియా అంటారు. మరి పెద్ద వయసు వారైతే నొప్పి అసలు తెలియకుండా ఉండాలంటే కంటి చుట్టూరా చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తారు. దీన్ని కఫేరి బలార్ఫ్ అనెస్థియా అంటారు. అరుదుగా వచ్చే నొప్పి కూడా భరించలేకపోతుంటే కనుగుడ్డు లోపలికి ఇంజెక్షన్ ఇస్తారు. దీన్ని ఇంట్రా కెమెరల్ మత్తు అంటారు. సర్జరీ ఎలా ఉంటుందంటే ముందుగా కనుగుడ్డు మీదుండే కార్నియాకు చిన్న కోత పెడతారు. దీని ద్వారా అల్ట్రాసౌండ్ పరికరాన్ని లోపలికి పంపుతారు. అక్కడ మబ్బుగా గట్టిపడిన సహజ కటకాన్ని ముక్కలుగా చేసి బయటకు లాగుతారు. సహజ కటకాన్ని తొలగిస్తున్నాం కాబట్టి దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అమరుస్తారు. ఈ కృత్రిమ కటకాన్నే ఇంట్రా అక్యులర్ లెన్స్ అంటారు. దీన్ని అమర్చేందుకు అదే రంధ్రం నుంచి మడత పెట్టిన పల్చటి పొరలాంటి కృత్రిమ కటకాన్ని లోపలికి పంపిస్తారు. లోపల అది సహజమైన కటకం లాగి అదే స్థానంలో కుదురుకుంటుంది. చూపు చక్కబడుతుంది. ఎంత సమయం పడుతుంది? శుక్లాల ఆపరేషన్ చాలా తేలిగ్గా పూర్తవుతుంది. సర్జరీకి కేవలం 67 నిమిషాలే పడుతుంది.